ఇగో కత్తులతోని కొట్టుకుంటారు కట్టెలతోని కూడా కొట్టుకుంటారు కానీ గీలేంద్ర నాయన ఎరైటిగా కమ్మలతోని కొట్టుకుంటుండ్రు ఓ కమ్మలంటే చోల కమ్మలు అనుకున్నారు కాదు కాదు దీంతోనే తప్పగలుగుతుంది పుస్తకాలు పుస్తకాలు రాసి పుస్తీలు కట్టుకుంటుండ్రు కమ్మ కమ్మకు అవినీతి పేజీ పేజీకి పేర్చిన పైసల కుప్పలు బొమ్మ బొమ్మకు జనానికి బొమ్మ చూపించే పుస్తకం మోటిబైట్కి వచ్చింది రాతలతోని లీడర్ల తలరాతలు మారుస్తామని వచ్చిన గా పుస్తకం లేముందో మనం కూడా చదవాలి కదా చౌద పండ్రి ఆంధ్రాల పుస్తకాల ఫైటింగ్ నడుస్తుంది సీఎం చంద్రన్న ఆంధ్రాను లూటీ చేస్తుండని జగనన్న ఓ పుస్తకం రాసిండు పేరు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతి చక్రవర్తి చంద్రాల సార్కు పదహారు చేతులు తొడిగి పైకం మూటలు చేతుల పెట్టిండు ఒయ్యి ధర ఎంతనో రాయలేదు లచ్చల కోట్ల వ్యవహారాల ముచ్చట్లు ఎంత ధర పెట్టినా తక్కువనే అనుకున్నట్టున్నాడు ఇక పుస్తకాలు కూడా ఎక్కువనే అత్యపించినట్టుండు ఢిల్లీకి వయ్యి పెద్ద పెద్ద లీడర్లకు వంచి పోర్టులు దిగిండు ఈ రెండేళ్లలో నట ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు చంద్రన్న మింగిండని జగన్ అన్న అంటుండు ఈ రెండేళ్ళలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి కన్ని జగనన్న పుస్తకాలతో చూపించిందే పచ్చపార్టోళ్ళు అప్పట్ల రాజన్న అఖండ ఆంధ్రప్రదేశ్ ని దున్నేసిండని రాజా ఆఫ్ కరప్షన్ అంటే అవినీతి రాజు అని ఓ పుస్తకం బయటకు తీసిండ్రు సేమ్ ఇప్పుడు జగనన్న ఏం చెప్తుండో అప్పట్ల చంద్రన్న గదే చెప్పిండు అంటే పవర్లు లేనప్పుడే ఉన్నోళ్ళ అవినీతి అక్రమాలు దందాలు గుర్తుకొస్తాయి గుర్తుకొస్తాయన్నట్టు రేపు పొద్దుగాల జగనాలు సీఎం అయితే మళ్ళా చంద్రాల సార్ చేసే పనికివే ఈ రెండు పుస్తకాలు చదివి అవినీతి మీద రాతలు అని ఒక పుస్తకం రాస్తే దారి ఎక్కువైనా కొనుక్కొని చదివేటోళ్ళం